అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను. మొట్టమొదటిసారి కొల్లేరు దాకా వెళ్ళాను. ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడ వరకు మొత్తం చూశాను. బుడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. నిన్న నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన, అదే మరి మధురానగర్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మళ్ళీ ఒకసారి సూపర్వైజ్ చేశాను. ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి, దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి, ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి, అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు ఆరో రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత మూడు బ్రిడ్జ్ల్లో రెండు బ్రిడ్జ్ని క్లోజ్ చేశాం, ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది, దగ్గర దగ్గర 3,000-3,500 వస్తూ ఉంది. అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రిడ్జ్ని క్లోజ్, ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్గా ఉంది, అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగే దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో, ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా, ఆర్మీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం, మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తూ ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనలు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం, కాన్ఫిడెంట్గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. అది అయితే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను, ఎక్కడైనా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడ్డాయని అడిగాను. ఎక్కడా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడలేదు ఈరోజు వరకు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం. మళ్ళీ ఇప్పుడు రాత్రికి పడితే 5-6 గంటల్లో మళ్ళీ నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది. ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఒక వార్ ఫుట్టింగ్లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు నేను 4-5 రోజులు నేను చెప్తున్నాను, పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను. ఐవీఆర్ఎస్ ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. 149 సచివాలయాలు అర్బన్ ఏరియాలో, 130 సచివాలయాలు రూరల్ ఏరియాలో, అదే సమయంలో 32 వార్డుల కింద డివైడ్ చేసి, డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం, వాళ్ళని కూడా యాక్టివైజ్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే 1-5% తగ్గింది, ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయి అని చెప్పారు, నిన్నటి కంటే 6-7% పెరిగింది. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే 80% క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం,
దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం లేకపోతే ఇంప్రూవ్ చేయడం రెండు కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 312,300 ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ 1,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 451,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 570,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 400 ట్రిప్పులు తిరిగాయి. 24 ట్యాంకర్స్ ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నిట్లో 129,000 16,803 కనెక్షను ఇవ్వడం జరిగింది పైప్డ్ వాటర్. అయితే 2 రోజులు వాడొద్దని చెప్పాం. అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడేదానికి వీల్లేదు. అది అయిన తర్వాత వాడుకోవచ్చు. 12,197 కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు. దానికి కారణం అక్కడుండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్లో ఉంటారు, పంపులు ఉంటాయి, అవి తడిచిపోయి ఇబ్బందులున్నాయి. అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది. శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటి ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ అయింది. 7,100 శానిటేషన్ వర్కర్స్ రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నారు. 12,046 మెట్రిక్ టన్లు సాలిడ్ వాటర్ వేస్ట్ని డిస్పోజ్ చేశారు. రోడ్లు అయితే 458 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అందులో 4,058 కిలోమీటర్లు ఉంటే 290 కిలోమీటర్లు క్లియర్ చేశారు ఈరోజు. ఫైర్ డిపార్ట్మెంట్ 110 ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్న ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. సాయంత్రం 4:30కి 4,660 ఇండ్లు చేయగలిగారు. ఇప్పటికి 10,000 అయినాయి. రాత్రికి 15,000 అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు.